కాళేశ్వరం ప్రాజెక్టు నుండి మిడ్మాన్ ఎరుకు అదనపు టీఎంసీ నీటిని తరలింపు కోసం వరద కాల్వ నిర్మాణం చేపట్టే విషయంలో దేశాయిపల్లి గ్రామంలో బుధవారం రోజున నిర్వహించిన గ్రామ సభ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే అర్ధాంతరంగా ముగిసిపోయింది. తమ భూములపై సరియైన నిర్ణయం తీసుకోకుండా ఎలా గ్రామ సభ నిర్వహిస్తారని, తమ వద్ద నుండి భూమిని ఎలా స్వీకరిస్తారన్న ప్రశ్నలకు అధికారుల నుండి సరైన సమాధానం లేకపోవడంతో గ్రామ సభ అర్ధాంతరంగా ముగిసింది. బోయిన్పల్లి మండలం దేశాయపల్లి గ్రామంలో బుధవారం రోజున కాళేశ్వరం మిడ్మానేరు అదనపు టీఎంసీ నీటి తరలింపు కోసం వరద కాల్వ భూ సేకరణ సంబంధించిన గ్రామ సభ గ్రామస్తుల ఆందోళన మధ్యనే అర్ధాంతరంగా ముగిసిపోయింది. దీంతో అధికారులు, ఆర్డీఓతో పాటు ఇతర అధికారులు అక్కడి నుండి వెళ్లిపోయారు. కాళేశ్వరం నుండి మిడ్మానేరుకు అదనపు టీఎంసీ నీటి తరలింపు కోసం వరద కాల్వ నిర్మిస్తున్న ప్రభుత్వం, కాల్వ నిర్మాణంలో కనుమరుగు అవుతున్న దేశాయపల్లి గ్రామం, అర్హత కలిగిన పీడిఎఫ్ కుటుంబాల లిస్టు అప్రూవల్ చేసేందుకు విచ్చేసిన తరుణంలో తమకు భూమి వద్దని, అసైన్ భూమిలో ఒక ఆడి ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. భూమికి బదులు భూమి ఇవ్వాలని కొందరు, నగదు పరిహారం ఇవ్వాలని కొందరు గ్రామస్తులు డిమాండ్ చేయగా, మీ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని ఆర్డీఓ పవన్ కుమార్ తెలిపి అనంతరం గ్రామ సభ ముగిసిందని వెళ్ళిపోయారు. కాగా ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా వెళ్తున్న అధికారులను గ్రామస్తులు అడ్డగించారు. తర్వాత గ్రామ సభ ఏర్పాటు చేసి వారి న్యాయమైన డిమాండ్లపై నిర్ణయం తీసుకుంటామని ఈ సందర్భంగా ఆర్డీఓ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ పవన్ కుమార్ తో పాటు దశలదార్ నరేష్, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, సర్పంచ్ ఒడ్డల గోపాల్ రెడ్డి, ఎంపీటీసీ కొంకటి శిరీష, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కత్తర్బాక్ కొండయ్య, నిమ్మ శ్రీనివాస్, కొంకటి మధుతో పాటు గ్రామస్తులు ఉన్నారు. అరే రమేష్ గారు నువ్వు లేవారా, ఉన్నావు లేవా, నోరు లేదా? ఏం చెప్పినా నేను అర్థం చెప్పినా, ఇవన్నీ చెప్పినా అర్థం చెప్పినా అడుగు. అరే రమేష్ గారు నువ్వు లేవారా, ఉన్నావు లేవా, నోరు లేదా? ఏం చెప్పినా నేను అర్థం చెప్పినా, ఇవన్నీ చెప్పినా అర్థం చెప్పినా అడుగు. వాళ్ళ అడగారు వాళ్ళ కలిసి